ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ హోమ్లీ ఫుడ్. ఈరోజు మనము అలసందలు అండ్ ఆలు కాంబినేషన్లో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అలసందలు మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఈ రెసిపీని మీ డైట్లో హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు అలసందలను తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని 6 గంటలు లేదా ఒక నైట్ మొత్తం నానబెట్టాలి. నెక్స్ట్ 3 మీడియం సైజ్ ఆలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని వాటర్ యాడ్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాల్చిన చెక్క లవంగం వేసుకోవాలి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ కోకోనట్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. లేదా 3 టేబుల్ స్పూన్ల కోకోనట్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే జార్లో క్రష్ చేసి పెట్టుకున్న గార్లిక్ని 8 యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే జార్లో ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే జార్లో ఒక కప్పు కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే జార్లో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మసాలా పొడులన్నీ వేశాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి బాగా హీట్ అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను 1 స్మాల్ సైజ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను వేసుకోవాలి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఆనియన్స్, కర్రీ లీవ్స్ వేసుకున్న తర్వాత అన్నిటినీ బాగా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 బిగ్ సైజ్ టమోటాను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోకి యాడ్ చేసుకోవాలి. అన్నిటినీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్న ఆలును కూడా యాడ్ చేసుకోవాలి. ఆలు వేశాక ఇందులోకి నానబెట్టుకున్న అలసందలను వాటర్ తీసేసి యాడ్ చేసుకోవాలి. అలసందలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నిటినీ ఒకసారి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మసాలా పొడులు యాడ్ చేసుకోవాలి. ముందుగా 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. పసుపు కారం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నిటినీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక బ్లెండ్ చేసి పెట్టుకున్న కోకోనట్ మసాలా పేస్ట్ను కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ప్రెజర్ని తీసేసి లిడ్ను ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా సపరేట్ అయింది, సో కర్రీ బాగా ఉడికినట్లు. ఒకసారి కర్రీ మొత్తం ఇలా బాగా కలుపుకోండి. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ టేస్టీ అలసందల కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మనము రోటీలోకి కానీ పూరీలో కానీ తీసుకోవచ్చు, రైస్లో కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.